హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి క్యాండెస్ సీలింగ్ ఫ్యాన్ అనమాట. ఇది వచ్చేసి 600 mm సీలింగ్ ఫ్యాన్. నార్మల్గా మనకి చిన్న స్పేస్ ఉన్నప్పుడు వంటగదులకు కానీ లేకపోతే నార్మల్గా చిన్న స్పేస్లో కొద్దిగా గాలి రావాలనుకుంటే పెద్ద ఫ్యాన్లు సరిపోవు, ఆ సైజులు ఎంత సరిపోదు అనుకున్నప్పుడు చిన్న ఫ్యాన్లలో నాకైతే ఇది కొద్దిగా బెటర్ అనిపించింది. డిజైన్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1500 అనమాట. ఆఫర్లో మీకు అప్పుడప్పుడు 1200కి, 1000కి, 1200కి అలా వస్తుంటుంది. అయితే కాకపోతే ఏంటంటే దాంతోపాటు ఏదైతే వాళ్ళు రాడ్ ఇస్తారో అది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అనమాట, 1 ft. సో మనం సపరేట్గా ఒకటి కొనుక్కుంటే బెటరు, ఎందుకంటే అసలే చిన్న ఫ్యాన్ పైక సీలింగ్ పైన ఫ్లోర్కి మనం పెట్టాలనుకుంటే గాలి రాదు. సో 2-2.5 ft, 3 ft మీకు మీ ఏరియా రూమ్ని తగ్గట్టు మీరైతే తీసుకోండి. అది సపరేట్గా 100 rupees అయితే. సో ఓవరాల్గా ప్రోడక్ట్ ఎలా ఉందో అయితే ఇప్పుడైతే మీకు చెప్తాను. క్యాండెస్ ఈ పేరు చాలామంది తెలుసు, చాలామందికి తెలియదు. ఇది ఇప్పుడిప్పుడే చాలా పాపులర్ అయ్యే ఛాన్సులు అయితే కనబడుతున్నాయి, ఎందుకంటే ప్రమోషన్ బాగా చేస్తున్నారు. ఈ మోడల్ చూసుకుంటే 600 mm ఫ్యాన్ అనమాట. మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. దీని ప్రైజు వాళ్ళు మెన్షన్ చేసేది ఒరిజినల్ ప్రైస్ డిఫరెంట్గా ఉండిద్ది. దీంట్లో May 2023 మ్యానుఫ్యాక్చర్, అదే కొద్దిగా బెటర్, ఎందుకంటే నేను తీసుకుంది కూడా ఈ మంత్లోనే కాబట్టి మేలో ఒక 20 days బ్యాక్. నాకైతే ఇది బాగా నచ్చింది. లేటెస్ట్గా వీళ్ళైతే అప్డేట్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ వేస్తున్నారు, అంటే వీళ్ళ ఓల్డ్ ప్రోడక్ట్స్ మిగలలేదు, అంటే ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ సేల్ అవుతూనే ఉన్నాయి, అంటే మంచిదే కొద్దిగా. ఇది కొత్త రకంగా కట్ చేసే విధానం అనమాట. మన సైంటిస్ట్ ఉన్నారు కదా, మొహమ్మద్ నసరుద్దీన్ గారి ఫ్రెండ్ ప్రసన్న కుమార్ అని, ఆయన కనిపెట్టారు. ఒకేసారిగా చేయకుండా అక్కడక్కడక్కడ హోల్డ్ చేస్తే బాగా వచ్చిందంట. మా సైంటిస్ట్ గారు కనుక్కున్నారు అది, ఇదిగో ఇలా చేయాలంట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, మంచిగా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. మనం ఎంత వాల్యూ పెట్టి కొన్న వస్తువైనా దాని ప్యాకేజింగ్ బాగాలేకపోతే మనకి అంత కంఫర్ట్ అనిపించదు, ఒక రకంగా చీప్గా అనిపించింది. కానీ వీళ్ళు ప్యాకేజింగ్ బాగానే ఇచ్చారు. క్యాండెస్ మొత్తం బ్రాండ్ వారంటీ కార్డ్ అన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, చూడండి. రిజిస్ట్రేషన్ కూపన్ అంట, అన్నీ మొత్తం బాగానే ఉంది. మెయిన్ ప్యాకేజింగ్ చూసుకోవాలి, ఇవ్వండి. ఓకే, మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలామంది ఈ క్వాలిటీ ఆఫ్ ఏదైతే ఈ ప్రోడక్ట్ ప్యాక్ చేశారు దాని గురించి చెప్పరు, కానీ మెయిన్ అదే. మీరు 1 lakh rupees పెట్టి వస్తువు కొన్నప్పుడు జస్ట్ ఒక పాలిథిన్ కవర్లో వేసిస్తే దాని వాల్యూ ఉండద్దా? లేకపోతే మంచిగా ఒక ప్యాకేజ్, దాని మీద కలర్ఫుల్గా డిజైను, అది స్టిక్కరు గిక్కరు, అప్పుడే కదా 1 lakh rupees పెట్టి కొన్న వస్తువు ఫీలింగ్ ఉండిద్ది. మనం 100 rupees పెట్టి ఒక వస్తువు కన్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. యాక్సెసరీస్ అయితే అన్నీ ఉన్నాయి. ఈ రాడ్ 1 ft ఇస్తారు, మనం బయట ఒకటి కొనుక్కోవాలి. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉండిద్ది అంటారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్ది అంట. అలాగే బాక్స్ ఖాళీగా ఉందనుకోండి, అది షిప్పింగ్లో కదులుతూ ఉంటే ప్రోడక్ట్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని మ్యాక్సిమం దాన్ని కవర్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు చూసాక థర్మోకాల్ పెట్టారు, దానివల్ల ఏంటంటే మీకు ఫ్యాను మూమెంట్ ఉండదు కదిలేటప్పుడు షిప్పింగ్లో, ప్రోడక్ట్ బాగుండిద్ది క్వాలిటీగా. సో ఇదండి ఫ్యాను. మనకైతే మొత్తం ప్యాకేజింగ్ మొత్తం బాగానే వచ్చారు. ఈ ప్యాకేజింగ్ కోసమే సగం వీడియో నేను చేసినట్టుంది, కానీ ఇదే ఇంపార్టెంట్ బిగులు, ఇదే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇందులో చెప్పిన ఎగ్జాంపుల్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి, అది సంగతి. ఇక చక్కగా వీడియోని కొంత సమయంలో లభించేద్దాం, ఎందుకంటే చాలామంది ఇది చాలా స్లోగా ఉందని చెప్పి 2 x speed పెట్టినట్టున్నారు, అందుకే వయసులో వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ అలా అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూస్తేనే ఈ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుందన్నమాట. బ్లూ కలర్లో ఆ షైనింగ్ సర్కిల్ ఆ డిజైన్ ఇచ్చింది ఏదైతే ఉంటే చాలా బాగుందన్నమాట. మీరు 2 x speed అయితే పెట్టలేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి రెక్కలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రెక్కల డిజైన్ కూడా మనకు ఇంపార్టెంట్, అప్పుడే దాని లుక్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు త్వరగా స్పీడ్గా పెడుతున్నట్టున్నారు, 2 x మీద పెట్టద్దు. నేను నార్మల్గానే క్వాలిటీ ఏదైతే ఉందో తెలియాలంటే నెమ్మదిగా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పారు కాబట్టి నేను నెమ్మది వీడియో చేస్తూ ఉంటాను. వీడియో కొద్దిగా లెంత్ అయినా కానీ మీకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, క్వాలిటీ అనేది చాలా బాగుంది. మీకు ఇప్పుడు మొత్తం ఒక అన్బాక్సింగ్ చూసిన ఫీలింగ్ కలిగింది కదా, A to Z స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపించాను కదా. ఈ దీని మీద చూడండి, ఈ కవర్స్ ఉన్నాయి సార్, ఒకదానికి లేదు మిగతా దానికి ఉంది, అంటే మ్యాక్సిమం వీళ్ళైతే క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. ఏదైతే డిజైన్తో దానికి ఎటువంటి గీతలు కానీ పడకుండా బాగా ఇచ్చారు, ఒకదానికి లేదు మిగతా ముడికి అయితే ఇచ్చారు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇస్తుంటే అవన్నీ లైట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి రెగ్యులేటర్ ఉన్న ఫ్యాన్ అనమాట, కండెన్సర్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. ఎప్పుడైనా పోతే
వేసుకోవడమే, రిమోట్ ఫ్యాను బిఎల్డిస్ ఫ్యాన్ అయితే కాదు, నార్మల్ ఫ్యాన్ అయితే వచ్చేసి చూడండి మొత్తం అయితే ఫిట్ చేశాను. ఇది లుక్ అయితే సూపర్ ఉంది అసలు, ఆ ప్రైజ్కి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. జస్ట్ ఇది 1500-1200 ఆ ప్రైస్కి చాలా బాగుంది. ఈ ఫ్యాన్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్, చూడండి సింపుల్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన రాడ్ అయితే పెట్టలేదు, వేరే 100 రూపీస్ పెట్టి నేను రాడ్ అయితే తీసుకొచ్చాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కనెక్షన్ ఇచ్చాను, ఇది ఫుల్ స్పీడ్ అన్నమాట. ఫుల్ స్పీడ్లో కూడా చాలా తిరుగుతుంది, బాగుంది, గాలి కూడా కంఫర్టబుల్గా ఒక 10x10 ఏదైతే రూమ్ ఉంటుందో వాళ్ళకైతే హ్యాపీగా సరిపోయింది. మీకు ఇది నా తెలిసి 10x10 ఇంకా తక్కువ సైజ్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటికైతే పర్ఫెక్ట్, కిచెన్కి అయితే పర్ఫెక్ట్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. ఎందుకు బాగా నచ్చిందంటే మెయిన్గా అది చిన్నగా ఉంది, చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. బ్లూ కలర్ ఇచ్చారు అంటే చాలా మల్టిపల్ కలర్స్ ఉన్నాయి, నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే వైట్ కలర్ అనుకోండి ఇప్పుడు ముందు పడితే కనబడుతూ ఉండేది, ఇది బ్లూ కలరు ఇలా బ్లాక్ కలర్ ఉంటే కనపడవు, అందుకని చెప్పి ఆ కలర్ తీసుకోవాలన్నమాట చిన్న టెక్నిక్. సో ప్రోడక్ట్ డిజైన్ వైజ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఈ ప్రైస్కి చాలా బాగుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అందరూ పని చేయండి.